Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. The special good morning to you. Yodhi anna, Devudu nitho maatladutho question cheptunnadu. Kanan vivahamulo aa pelli pradhani aascharyapoyadu. నేను అద్భుతాలు చేస్తే నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే, నీ చుట్టూ నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే. కానాన్ వివాహంలో యేసు ఒక మాట తెలియజేస్తారు ఈ విధంగా ఏమనంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. చూడండి, మన జీవితంలో చాలాసార్లు ఒక మాట అనుకుంటాం, దేవుడు నా జీవితంలో ఇంకా సమయం రాలేదంటున్నాడు. దేవుని సమయం ఇంకా రాలేదా? ఇంకా పెండ్లికి నా సమయం ఇంకా రాలేదా? దేవుడు అనుకున్న సమయం ఇంకా రాలేదా? ఉద్యోగానికి దేవుడు అనుకున్న సమయం రాలేదా? వ్యాపారానికి, నా జీవితంలో నా ఫ్యూచర్కి దేవుడు అనుకున్న సమయం రాలేదా? దేవుడు అనుకున్న సమయం ఎప్పుడు వస్తుంది? చూడండి, యేసు కూడా ఇక్కడ కోట్ చేసిన ఒకనొక మాట, నా సమయము ఇంకా రాలేదు. కొదు ఉంది, అద్భుతం చేయాలి, సామర్థ్యం ఉంది అద్భుతం చేయడానికి, ఆయన అన్నీ చేయగలవాడు, కానీ సమయము ఇంకా రాలేదన్న మాట చెప్తున్నాడు. యేసుకి సమయం రాకపోవడం ఏంటి? యేసుకి ఎందుకు సమయం లేదు? నా సమయం ఇంకా రాలేదని చెప్తున్నాడు. చూడండి, నీ జీవితంలో ఒక కార్యం జరగకుండా ఆగిపోవడానికి, ఆయన సమయం అంటే ఇంకా జరగకుండానికి ఒకటే ఒకటే కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, సమయం ఇంకా రాలేదని ఆ మాటకు అర్థం, అక్కడ ఎవరు కూడా విశ్వాసం ఉంచిన వారు లేరు అని అర్థం. విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, యేసే తన ప్రాంతానికి వెళ్ళినప్పుడు, చాలామంది అక్కడున్న రోగులు, అందులో కొంతమందినే స్వస్థపరిచాడు, ఇంకొంతమంది స్వస్థపరచలేకపోయాడు. కారణం, ఆయన సమయం ఇంకా వారి పట్ల రాలేదు. రోగం ఉంది, స్వస్థపరిచే బలం ఉంది, స్వస్థపరచగలడు, కానీ వారు విశ్వాసపడుగులు వేయలేదు, అవిశ్వాసపడుగులు వేశారు, సమయం ఇంకా రాలేదు. నీకు అర్థమవుతుంది, యేసే నీతో చెప్తున్నాడు, నీ సమయం ఇంకా రాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా జరగడనుకుంటున్నావేమో, కారణము నీవు విశ్వాసం ఉంచలేకపోతున్నావు, నీవు దేవుని నమ్మలేకపోతున్నావు. నువ్వు నమ్మాలి, దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని. మరి ఒక చెప్తారు ఈ విధంగా, యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదా, నా సమయం ఇంకా రాలేదు, నీకెందుకు నా సమయం ఇంకా రాలేదని చెప్పి ఒక మాట యేసు ప్రభు చెప్పినప్పుడు, ఆమె వెంటనే ఆ పని మాను పిలిచి చెప్తుంది, యేసు చెప్పిన పని మీరు చేయండి. అద్భుతానికి సమయం రాలేదు, కానీ ఆ సమయాన్ని, యేసు పైన విశ్వాసాన్ని మరియమ్మ నెమ్మదిగా నడుతుంది. జనాలే అక్కడ జనాలు ఎలాగని యేసునందు విశ్వాసం ఉంచి చేసే పని వైపు మరియమ్మ అందరిని నడుతుంది, అందరినీ నడుతుంది. చూస్తున్నారు మీరు, దేవుడు మనకేం తెలియజేస్తున్నారంటే, సమయము రాలేదని కాకుండా, సమయం ఎప్పుడు వస్తుందని కాకుండా, అయ్యా నేను నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీవు నా గొప్ప కార్యం చేయగలవాడే. నిజానికి ఆ రోజు ఆ రాతి బాణాలన్నింటినీ కూడా ఆ పనివారి చేత యేసు ప్రభు నింపమని చెప్తాడు. వారు నింపుతారు. నింపినప్పుడు వారిలో ఒకరిని పిలిచి, ఇదిగో ఈ నీరుని ముంచి పెళ్లి ప్రధానికి వెళ్ళి ఇవ్వమని చెప్తాడు. అమ్మా, నీరు ముంచిన తర్వాత, అయ్యా నీరు ముంచిన తర్వాత ఆ జార్ ఆ పాత్ర పైకి లేపిన తర్వాత తీసుకెళ్తున్నాడు పనుడు ఎంత భయపడాలి. ఇదేంట్రా నీరు తీసుకెళ్ళమంటున్నాడు ఈయన? మా చేతులతోనే కదా మనం, మేము నింపాం, మా చేతులతో కానీ దీని అంతటినీ చేసాం, తీసుకెళ్ళమంటున్నాడు ఏంటి? లేదు, వారి విశ్వాసంతో యేసు చెప్పిన మాట ప్రకారం ఏమవుతుందో అని కాకుండా, ఏం జరుగుతుందో కాకుండా, ఈ నీరు ద్రాక్షరసంగా మారుతుందో లేదో ఈ ఆలోచనతో కాకుండా, ఈయన చెప్పాడు తీసుకెళ్ళమని, నేను తీసుకెళ్తాను. నువ్వు దేవుని మాట చెప్పింది చెప్పినట్లుగా చేయంతే, నీ సమయం వచ్చేసిందే. నువ్వు చెప్పింది చెప్పినట్లుగా నిలబడిపోతే, నీ సమయం వచ్చేసిందే. దేవుడు అదే నీకు చెప్తున్నా, నీ సమయం వచ్చిందే. నా మాట ప్రకారం నిలబడు. ఏ వ్యక్తి అయితే దేవుని మాట మీద నిలబడతాడో ఆ వ్యక్తి బండ మీద కట్టుబడుతున్న ఇల్లుతో పోల్చబడ్డాడు. వరద వస్తుంది, వాన వస్తుంది, కానీ ఇల్లు కూలిపోదు. కారణం, ఇల్లు దేవుని మాట మీద కట్టుబడింది. కూలిపోదు కారణం, ఇల్లు దేవుని మాట మీద కట్టుబడింది. యువదేవుని దేవునితో చెప్తున్నాడు, నువ్వు గొప్పగా నడిపించబోతున్నావు, నువ్వు గొప్పగా నడిపించబడబోతున్నావు, దేవుని కార్యాలు ఉన్నతంగా చూడబోతున్నావు. నేను దేవుడు నీ సమయం రాబోతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీ సమయం వస్తుంది, గంభీరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? నీ సమయం గురించి నేను ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప సమయం, నీ బిడ్డలు కోరుతున్న సమయాలు వారికి ఇవ్వండి. వారు విశ్వాసం మూలమైన నీతి మీద, నీ నీతి మీద ఆధారపడి వ్యక్తులుగా,
నీ మీద ఆనుకొని ముందుకు నడిచే వ్యక్తులుగా వారిని చేసి నడిపించమని అడుగుతూ, ఈ ఉదయాన్న వారి సమయము వారికి ఇవ్వండి. వారిని మీద ఆనుకుంటుండగా వారి సమయం వారికి తెరవబడుగా కేస్తున్నాము. నీ గంభీరమైన కార్యము జరిగించి ఆదరించి నడిపించమని అడుగుతూ, యేసు నామములో వారు విశ్వాసం ఉంచుండగా వారి సమయం ప్రారంభమవునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే ఈరోజు నీ సమయం ప్రారంభమైపోయింది. దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ, సీ యూ టుమారో.